ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మరొకసారి మనమందరము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యం వినటానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేటువంటి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, మా యేసురాజా, నీకు వందనాలు నాయనా. ఈరోజు తండ్రి మరొకసారి నీ పాదముల దగ్గరకు వచ్చి నీ వాక్యము నాయన వివరించడానికి నాకు సహాయం చేస్తున్నందుకు నీ స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డలు ప్రభు అనేక మంది సోదరి సహోదరులు టీవీ యంత్రము ద్వారా నీ మాటలు వింటూ ఉన్నారు. చక్కని నాయన సాక్ష్యములు వారు అందిస్తూ ఉన్నారు. వారు ప్రార్థన సహాయం కోరుకుంటూ ఉన్నారు. వారందరికీ మీరు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. మళ్ళీ ప్రభువా అయ్యా వారికి వర్తమానం అందించుండగా వారి హృదయాలు అతండి వాక్యము కొరకు నాయనా విశాలపరచండి. వారి హృదయంలో నీ వాక్యమని విత్తనము పడి వారు నీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈరోజు వింటున్న వర్తమానం నాయనా వారు శ్రద్ధగా విని గ్రహించి అలాగూ నడుచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మనమందరము కూడా లెంత్ మరి దినాల్లో ఉంటా ఉన్నాము. మరి ఈరోజు దేవుని వర్తమానం వినటానికి ప్రభు మనకు సహాయం చేశాడు. మీరందరూ కూడా మరి ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా విశ్వాసములు బలపడుతూ ఉన్నారు. కనుక అందుకొరకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. లూకా సువార్త 24:7 మనం ధ్యానం చేసుకుందాం. శ్రమలను కోరుకున్న యేసు ప్రభువారు, శ్రమలను కోరుకున్న యేసుక్రీస్తు వారు. చూడండి, చాలామంది కూడా అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. నేను ఆ స్థితిలో ఉండాలి ఈ స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధమైనటువంటి కోరిక కోరుకున్నాడు అంటే శ్రమలను కోరుకున్నారు. ఎంతమంది శ్రమలను కోరుకుంటారు? శ్రమ నాకు అవసరం లేదు, దానిని తొలగచేయి ప్రభువా, అది నాకు రాకుండా చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, శ్రమను కోరుకుంటే నీకు ఎంతో ధన్యుడు, మేలు కలుగుతుంది, దీవించబడతావు, విశ్వాసములో బలపడతావు. అందుచేత శ్రమలను కోరుకున్నటువంటి యేసు ప్రభు వారిని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాము. లూకా సువార్త 24:7 మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనుడి అని వారితో అనిరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో జరిగినటువంటి చరిత్రను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మీద ఆయన మరణించారు. ఆ తరువాత ఆయన తీసుకుని వెళ్ళి ఆ యొక్క సమాధిలో ఆయనను పెట్టారు. 3వ దినమందు మగ్దలేని మరియ, వేరొక మరియ ఇద్దరు స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు. వారు వస్తూ ఉండగానే ఆ సమాధి ముందర ఉన్నటువంటి రాయి దుర్లింపబడడం చూసి లోపలికి వెళ్ళారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడలేదు. అందుని గురించి వారికి ఏమి కూడా తోచక ఉండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడ్డారంట. వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులు వెదగుచున్నారు అని చెప్పి అని వారికి ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, మనిషి కుమారుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ మీతో ఏ మాటలు చెప్పాడో వాటిని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నారు వారిద్దరూ కూడా. ఏమిటి అంటే, ఆయన పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు అని చెప్పి ముందుగానే ఆయన చెప్పిన మాటను వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు బ్రతికి ఉన్న కాలంలో పాపిష్ఠులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడతాను
కనుక వారు నన్ను కొడతారు, సిలువ వేస్తారు, సిలువ మీద నేను మరణిస్తాను అని చెప్పి ఆయన శ్రమలన్నిటిని గురించి కూడా వారికి తెలియజేశాడు. ప్రభునందు ప్రియులారా, ఆ సంగతి వారు గ్రహించలేకపోయారు. అందుచేత యేసు ప్రభువారికి ఆయన ఇంత శ్రమలు అనుభవించాడు, ఇన్ని కష్టాలు అనుభవించాడు, ఇంత అవమానం ఆయన అనుభవించాడు. పాపిష్టులైనటువంటి మనుషులు ఆయన్ని అవమానపరిచారు, దూషించారు, హేళన చేశారు, ఆయన చంపివేశారు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే శ్రమను గురించి వారు ప్రభువారు చెప్పినటువంటి మాట వారు జ్ఞాపకం చేసుకోలేరు. చూసారా, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ శ్రమలను అనుభవిస్తాడు. ఆ యొక్క ఆ యూదుల చేత, అన్యుల చేత ఆయన హింసించబడతాడు, అవమానపరచబడతాడు, సిలువ వేయబడతాడు అని చెప్పి దూతలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి శ్రమలను గురించి అవగాహన లేదు. ఇదినాల్లో మనం చూస్తాం, శ్రమలను గురించి అవగాహన లేకుండా బ్రతికేటువంటి విశ్వాసులు చాలామందిని మనం చూస్తాం. సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు, చాలా సంతోషంగా ఉండాలని చెప్పి వారు కోరుకుంటూ ఉంటారు. కానీ శ్రమలు ఎన్నడూ కూడా పడకూడదు, పొందకూడదు అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అయ్యా, శ్రమలు మాకు రానియకుండా రాకుండా చేయి, శ్రమ నుండి మమ్మల్ని తప్పించండి, మాకు అవమానాలు కలగకుండా చేయండి, మా మేము బ్రతికినంత కాలము కూడా సుఖముగా సంతోషంగా బ్రతకాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, శ్రమలు రాకూడదని చెప్పి ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు. ఏదైనా సందర్భంలో శ్రమలు అనేటువంటివి వస్తాయి. అందుచేత యేసు ప్రభును కూడా మనం మాదిరిగా తీసుకోవాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు శ్రమలను కోరుకున్నాడు, ఎందుకంటే ఆ శ్రమలు పడితేనే కానీ మనందరికీ కూడా రక్షణ కలుగుతుందని చెప్పి ఆయనకు తెలుసు. మనమందరం పొందవలసినటువంటి శిక్ష ఆయన పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సిలువ వేయబడ్డాడు. శ్రమలకు ఆయన మీదకు అనుమతించాడు, శ్రమ పడడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూసారా, చూడండి, ఈ దినాల్లో మనం చూస్తాం, యేసు ప్రభువారు సిలువ మీద ఆయన మరణించాడని చెప్పి 40 దినాలు వారు కూడా ఉపవాసం ఉండి దుఃఖిస్తూ ఉంటారు. మంచిదే కాదని చెప్పి మేము అనము, ఎందుకంటే ప్రభువారిని గురించి ఆయన శ్రమలు పడ్డాడు అని చెప్పి మనము బాధపడే దానికంటే మనము శ్రమలను అనుభవించి వాటిని జయించడానికి శక్తిని దయచేయ ప్రభువా అని చెప్పి ప్రార్థించడంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించగలం. చూస్తారా, యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ ఆ యెరూషలేము పట్టణము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయన చూసినటువంటి కొంతమంది స్త్రీలు ఆయన చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆయన అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి ఆయన వారికి శ్రమలను గురించి అవగాహన తెలియజేశాడు. ఎందుకంటే శ్రమ అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుని నుండి అది మనలను మరి విడగొట్టి ఆయనకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే శ్రమలు పొందేనటువంటి వారు యేసు ప్రభుని గురించి అవమానం కానీ లేక దూషణ మాటలు కానీ లేకపోతే హేళనాస్పదమైన మాటలు కానీ లేక హింస కానీ వాళ్ళకు జరిగినట్లయితే వాళ్ళు ఇక ప్రభుని వెంబడించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. చూసారా, సాతాను యొక్క ఉద్దేశం ఏమిటి అంటే శ్రమ పొంది, శ్రమను కలగజేసి వారిని దేవునికి దూరం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అందుచేత శ్రమలను ఓర్చుకొని ఆ శ్రమలో కూడా ప్రభుకు నమ్మకంగా ఉండగోరేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు కూడా శ్రమలను సహించాడు, కానీ శ్రమ నాకు వద్దు ప్రభువా అని చెప్పి దేవునికి ఆయన ప్రార్థన చేయలేదు. గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి భావం ఏమిటంటే, అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుంచి, నీ ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనేమో, కానీ నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని చెప్పి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. అంటే నీ చిత్తమైతే, ఈ శ్రమలు పడటం నీకు ఇష్టమైతే ఈ శ్రమలు పడటం నాకు ఓర్పు దయచేయండి, ఈ శ్రమలను జయించగలిగే శక్తి నాకు దయచేయండి,
ఈ అవమానం భరించగలిగిన శక్తి నాకు దయచేయండి ఈ శ్రమలో నుండి నేను దూరంగా పారిపోకుండా లేక ఓడిపోకుండా ఈ శ్రమలను జయించి నేను ఆ వాటి మీద విజయం పొందేటట్లుగా నాకు సహాయం చేయమని చెప్పి ఆ రోజు ఆ రాత్రి దేవునికి ఆయన ప్రార్థన చేశాడు ప్రభునందు ప్రియులారా ఎందుకంటే శ్రమ పడడం మేలు శ్రమ పడకపోతే మేలు కలగదు శ్రమ పడకపోతే మనం పునరుద్ధానమును పొందుకోలేం శ్రమ పడకపోతే దేవుని రాజ్యములో చేరలేం శ్రమ పడకపోతే మన విశ్వాసం బలపడదు శ్రమ పడకపోతే మనం భక్తిలో ఎదగలేం చూసారా అందుచేత శ్రమ పడుట నాకు మేలయను అని చెప్పి కీర్తనకారుడు అంటా ఉంటాడు శ్రమ పొందడం మేలు అందుకని యేసు ప్రభువారు శ్రమలను కోరుకున్నాడు ఈ దినాల్లో చాలా మంది కూడా విశ్వాసులు శ్రమలను చూసి భయపడి ఆ ప్రభుని విడిచిపెట్టేస్తా ఉంటారు ప్రార్థన మానేస్తా ఉంటారు దైవ సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టేస్తా ఉంటారు వారు ప్రభువుల యొద్దకు రాలేని పరిస్థితుల్లో వారు దూరం అయిపోతూ ఉంటారు దయచేసి అలాగని ఎప్పుడూ కూడా మీరు భయపడి మరి దేవునికి దూరముగా ఉండకూడదని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నాను ప్రభునందు ప్రియులారా యేసు ప్రభువారు ఆయన శ్రీలువ శ్రమలను పొందటానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు ఒకసారి పేతురు గారితో ప్రభువు చెప్పాడు ఇదిగో మనం యెరూషలేములోనికి వెళ్తున్నాం అక్కడ శాస్త్రులు పరిసయ్యులు మా చేత హింసించబడతాను కొరడా దెబ్బలు నన్ను కొడతారు ఇదిగో నన్ను పట్టుకొని సిలువ వేస్తారు తరువాత మూడవ దినమున నేను లెగుస్తాను అని చెప్పి చెప్పాడు పేతురు కూడా అందుక ఆయన అవగాహన లేనటువంటి వాడుగా అన్నాడు ప్రభువా అది నీకు దూరమో గాక అన్నాడు అంటే ఆ శ్రమ నీకు కలగకూడదు అని చెప్పేసి అంటా ఉన్నాడు ప్రియ సోదరి సహోదరుడా నీవు కూడా ఇలాగే అంటున్నావా చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రమ అనేటువంటిది నాకు వద్దు ప్రభువా అది రానియొద్దు నాయనా అని చెప్పి నువ్వు కోరుకోవద్దు శ్రమ పడితేనే నీకు మేలు కలుగుతాయి శ్రమ పడితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నామ నిమిత్తం ఎవరైనా అవమానపరిచినా లేక దూషించినా హేళన చేసినా ఎక్కిరించినా లేక విమర్శించినా లేక నిన్ను హింసించినా నిన్ను బాధపరిచినా ఏమండి వాటన్నిటినీ కూడా నువ్వు ఓర్చుకోవాలి ఓర్చుకున్నప్పుడే దేవుడు నీ భక్తిని నీ విశ్వాసాన్ని చూసి ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అందుచేత దాన్ని ఎవరైనా నిన్ను ప్రార్థనకు వెళ్తా ఉంటే ఎక్కిరిస్తున్నారా లేక వాక్యం వింటా ఉంటే నిన్ను ఎక్కిరిస్తా ఉన్నారా పాడుతా ఉంటే నిన్ను హేళన చేస్తా ఉన్నారా ఆయన నామం నిమిత్తం ఇలాగా అనేకమైన అవమానాలు నీకు కలుగుతున్నాయా భయపడొద్దు వాటన్నిటిని కూడా భరించడం నీకు మేలు అని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను అందుచేత మనము శ్రమను కోరుకునేటువంటి వారిగా ఉండాలి యేసు ప్రభు కూడా ఆయన మనకు మాదిరి చూపించాడు ఆ దూతలు చెప్తా ఉన్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఏడవ వచనంలో లూకాసు వార్త 24:7 మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషులు చేతికి అప్పగింపబడి సిలివేయబడతాడు మూడవ దినాన ఆయన లెగుస్తాడు అని చెప్పి చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు అంటే వాళ్ళు శ్రమలను గురించి అవగాహన లేని వారుగా ఆయన శ్రమలను మర్చిపోయారు శ్రమ పడతాడు శ్రమ పడ్డాడు బాధలు అనుభవించాడు అలా చేయవలసి ఉన్నది అలా పడవలసి ఉన్నది అని చెప్పి వాళ్ళు మరిచిపోయారు ప్రభునంద ప్రియులారా ఒక్కొక్కసారి మనము కూడా మనము శ్రమలు పడాలి అనేటువంటి ఆలోచనలోనికి మనం రాకుండా వాటిని మర్చిపోతాం శ్రమ పడుతున్నాము ఏంటి దేవుడు నన్ను ఇలా శ్రమలకు అప్పగించేశాడు ఇలా బాధలు ఎదురవుతున్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటారు లేదు లేదు అలా నువ్వు శ్రమ పడవలసి ఉన్నది శ్రమ పడితేనే నీకు మేలు అందుచేత దేవుని యొక్క వాక్యములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఒక మాట చెప్పాడు ఎందుకంటే కొంతకాలము ప్రభువులో ఉండి కొంతకాలము తొలగిపోయేటువంటి వారిని గురించి ఆయన చెప్పాడు ఎందుకంటే శ్రమలను చూసి హింసను చూసి బాధలు అనుభవించలేక చాలామంది కూడా ప్రభువుకు వేరైపోయి లోకములో మళ్ళీ బ్రతుకుతూ ఉంటారు కొంతకాలమే ప్రభువులో ఉంటారు కొంతకాలమే సంఘములో ఉంటారు ఆ తరువాత వాళ్ళు వేరైపోయి తొలగిపోతారు ఇంకా మళ్ళీ ప్రభు దగ్గరకు రారు ప్రభునందు ప్రియులారా అలాగను కాకుండా ప్రభువారి శ్రమలను గురించి ఎంత మంచి అవగాహన చేశాడో అవగాహన చేయించాడో దేవుని లేఖన భాగములు మనం చూస్తాం
అది ఏది అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తటానికి బయలుదేరాడు, అంటే వ్యవసాయకుడు విత్తనాలు జల్లటానికి బయలుదేరాడు. అతడు విత్తనాలు విత్తుచా ఉన్నాడు అంట, జల్లుతా ఉన్నాడు. అవి కొన్ని ఆ త్రోప కనపడ్డాయి, కొన్ని ఆ ముళ్ళతప్పుల పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి అని చెప్పి చెప్పాడు. వీటిలో రాతి నేలన పడినటువంటి విత్తనాన్ని గురించి ఆయన చెప్పాడు. ఏమిటంటే ఆ రాతి నేల మీద పడినటువంటి విత్తనము అది వెంటనే మొలిచిందంట. ఎందుకంటే దాని మీద కొద్దిగా మట్టి మాత్రమే ఉంటుంది, బండ మీద, ఆ కొండల మీద మనం చూస్తాం, కొండల మీద కొంటి మంటి మాత్రమే ఉంటుంది. ఆ మంటిలో ఆ విత్తనము తొందరగా మొలుస్తూ ఉంటుంది. మొలుస్తుంది కానీ అది వేరు దానికి లోతుగా వెళ్ళదు, ఎందుకంటే బండ అడ్డమొస్తుంది. అందువలన ఆ యొక్క విత్తనము మొలిచి మొక్కై కొంతకాలం ఉంటుంది. ఎండ వేడి మీద దాని మీద తగలగానే అది వెంటనే వెండిపోద్ది. ప్రభునంద ప్రియులారా, అలాగే ఈ యొక్క బండ మీద పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి ఒక వ్యక్తి, అంటే ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి, వాక్యము చెప్పగానే తొందరగా వారు అంగీకరిస్తారు, తొందరగానే బాప్టిస్మ్ తీసుకుంటారు, తొందరగానే ప్రభు సన్నిధిలోనికి వస్తారు, వారు వాడబడతారు, ప్రార్థన చేస్తారు, వారు కూడా దేవునికి ఇస్తూ ఉంటారు, వాక్యం కూడా చెప్పేటువంటి స్థాయికి వెళతారు. కానీ ప్రభు నామము నిమిత్తం హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు వారు అభ్యంతర పడిపోయి వాళ్ళు ఇక ఈ బాధలు తట్టుకోలేక, ఈ శ్రమ తట్టుకోలేక, ఈ అవమానం తట్టుకోలేక, ఈ హింసను ఓర్చుకోలేక వాళ్ళు ప్రభువులో నుంచి వాళ్ళు తొలగిపోతారు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా, యేసు ప్రభువును కూడా నీవు నమ్మినప్పుడు నీకు శ్రమలను గురించి అవగాహన కావాలి. ఆయన నమ్ముకుంటే నాకు బాధలు రావు, కష్టాలు రావు అని చెప్పి అనుకోవద్దు. ఆయన నమ్మినప్పుడు ఆయన నామం నిమిత్తం నీకు అవమానం కలుగుద్ది, శ్రమ కలుగుతుంది, హింసిస్తారు, నిన్ను బాధపరుస్తారు. ఈ దినాల్లో కూడా చూస్తాం, ప్రార్థనకు వెళ్ళేటువంటి ఆ స్త్రీ కనుక ఒక సహోదరి ఆ ఇంట్లో ఉంటే ఆమెను ఎంతగా హింసిస్తూ ఉంటారో ఆ ఇంటివారు, భర్త కానీ, అత్తగారు కానీ, మామగారు కానీ, మా బిడ్డలు కానీ ఎంతగానో అవమానపరుస్తూ ఉంటారు. దానికి ఆ సోదరి ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది, ఎంతో బాధపడుతూ ఉంటుంది. చూసారా, నిజంగానే అటువంటి స్త్రీలు ఎంత హింస కలిగినప్పటికీ ప్రభువులో నమ్మకంగా ఉండి వారు చాటుగా దేవుని వాక్యం చదువుతూనే ఉంటారు, వారు చాటుగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఒక సహోదరి చెప్పింది, అయ్యా నన్ను ఇంటివారు శ్రమపరుస్తూ ఉన్నారు, కనుక ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, అయ్యగారండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి కోరుకుంది. ఎంత మంచి విశ్వాసి ప్రభునందు ప్రియులారా. చాలామంది అయితే వారికి శ్రమ కలిగినప్పుడు ప్రార్థనకి వెళుతున్నారని చెప్పి, ఎవరైనా శ్రమపరిచినప్పుడు, ఇంటివారు శ్రమపరిచినప్పుడు, లేకపోతే పక్కవారు హేళన చేసినప్పుడు, లేక అన్యులు అడ్డం తగిలినప్పుడు, అనేకమైన హింసలు కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏమిటంటే, ఇక నేను ప్రార్థనకు వెళ్ళను ఆపేస్తూ ఉంటారు, ఇక నేను ప్రభువుని నమ్ముకోను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు, ఇంకా లోకంలో కలిసిపోతారు. ప్రభునందు ప్రియులారా, అలాగన ఉన్నట్లయితే నీకు పునరుద్ధానములో ఏ విధమైనటువంటి భాగము కలగదు. నీకు పునరుద్ధానములో నీవు ఏ విధంగా కూడా లేపబడలేవు, పునరుద్ధాన బలము నీకు కలగదు. ఏమండి, అందుచేత శ్రమ పొందితేనే నీకు మేలు. శ్రమ పడటానికి ఇష్టపడండి. ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, బాధపరుస్తున్నారా, విమర్శ చేస్తూ ఉన్నారా, హేళన చేస్తూ ఉన్నారా, ఏమండి, లేకపోతే ఆకలికి అలమటిస్తూ ఉన్నావా, వస్త్రాలు లేక బాధపడుతున్నావా, లేక నివాసం లేక బాధపడుతున్నావా, ఏమండి, ఏమాత్రం కూడా భయపడద్దు సోదరి సహోదరుడా. తగిన కాలమును దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏమండి, ఆయన నీకు ఈ శ్రమ తీసివేయలేకపోయినప్పటికీ నీవు మాత్రం విశ్వాసములోంచి తొలగిపోకుండా నమ్మినటువంటి ప్రభువును హత్తుకొని జీవించడానికి నీవెప్పుడు కూడా మనసును స్థిరపరచుకోవాలి. శ్రమ పడ్డాను అని చెప్పి నీవు ఆయనకు నువ్వు దూరం కావద్దు. శ్రమలను ఓర్చుకోగలిగిన శక్తి నాకు దయచేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి.
సిలువను మీద వేసుకొని ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీలు కూడా అలాగే ఏడ్చారు. చూసారా, చాలామంది కూడా ఏడుస్తూ ఉంటారు ఈ 40 దినాల్లో. మరండి, తప్పు అని చెప్పి నేను అనట్లేదు. ప్రభునందు ప్రియులారా, 40 రోజులు నువ్వు ఇష్టగా ఉండటం మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే, కానీ నీ విశ్వాసంలో స్థిరత్వం కనుక లేకపోయినట్లయితే ఈ 40 రోజులు చేసే ఉపవాసము నీకు ఏ విధంగా కూడా అది నీకు ఫలితాన్ని ఇవ్వదు. నీ విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, న్యాయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఏమండి, నమ్మకంగా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలి. ఏమండి, అలా నీ విశ్వాసంలో స్థిరత్వంతో ముఖ్యము కానీ ఆచారం ముఖ్యము కాదు. ఆచారము కానీ అలవాటు కానీ దానికి అది ద్వారా నీకు ఎటువంటి ప్రతిఫలము కలగదు. నీకు ఎప్పుడు ప్రతిఫలము కలుగుతుందంటే, నీవు దేవుని వాక్య ప్రకారముగా నడవటానికి నీ మనస్సును స్థిరపరచుకున్నప్పుడు అది నిన్ను నీకెంతో ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆయన నిన్ను గుర్తించేటట్లుగా, ఆయన నిన్ను స్వస్థతపరిచేటట్లుగా, ఆయన నీకు మేలు చేసేటట్లుగా, యేసుక్రీస్తు వారు ఆయన నీకు రక్షణ కలుగజేసేటట్లుగా, నిత్య జీవములో ఆయన నిన్ను చేర్చుకునేటట్లుగా, పరలోక ప్రవేశము నీకు కలిగేటట్లుగా ఆయన చేయగలడు. అది నీకు ఉపయోగపడుతుంది. అందుకని కరువు, కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది, అవమానం ఇవన్నీ కూడా కలిగినా కానీ నువ్వు చాలా ఓర్చుకోవాలి. ఏమండి, అందుకని దేవునికి వాక్యములు అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో ఏమంటాడంటే, క్రీస్తు ప్రేమ నుండి కరువైనా, కష్టమైనా, బాధైనా, అది హింసైనా, ఉపద్రవమైనా, అదేదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వెడబాప నేరవని చెప్పి ఇందుకు ప్రమాణముగా వ్రాయబడిన దేవునిగా నీ మేము నీ నిమిత్తము దినమెల్లా చంపబడుచున్నాం, వదకైన గొర్రెలలాగా ఎంచబడుచున్నామని చెప్పి అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను వెడబాపునా అంటాడు. నిజమే, యేసు ప్రభుని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ మనలను ఎన్నడూ కొడు విడిచిపెట్టదు. ప్రభుని ప్రియులారా, వస్త్రహీనత కలిగిన లేక బాధ శ్రమ కలిగిన, హింస కలిగిన, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ప్రభువు ప్రేమ నుండి మనలను వెడబాపనేరు. అంటే ఇవన్నీ కూడా కలిగిన ప్రభు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనం కూడా అలాగ ఉండాలి. ఇన్ని కలిగిన ఆయనను మాత్రం మనం విడిచిపెట్టకుండా ఉండాలి. ఒక్కోసారి కరువు వస్తుంది, శ్రమ కలుగుద్ది, బాధ కలుగుద్ది, హింస కలుగుద్ది, కరువు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, వస్త్రహీనత కలుగుద్ది, ఒక్కోసారి ఉపద్రవంలో పడిపోతాం, ఒక్కోసారి రోగంలో వ్యాధిలో పడిపోతాం. కానీ ఇవన్నీ కూడా కలిగినప్పటికీ ప్రభు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది, ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. అన్ని విధాలా నిన్ను ఆదుకుంటాడు, అన్ని విధాలా నీకు సహాయం చేస్తాడు. నిన్ను శ్రమలో విడిచిపెట్టేవాడు కాదు, నీ బాధను చూసి ఆయన తప్పుకునేవాడు కాదు. లేకపోతే నిన్ను ఎవరైనా హింసపరుస్తావంటే ఆ హింసలో నిన్ను పట్టించుకోకుండా ఊరుకునేటువంటి వాడు కాదు. నీ హింసలో ఆయన తోడుగా ఉంటాడు. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి బారి నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఏ కరువు అయితే వచ్చిందో ఆ కరువు బారి నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. ఎటువంటి బాధ నీకు కలుగుతుందో ఆ బాధలన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ధైర్యం కలిగి ఉండండి ప్రభునందు ప్రియులారా. ఆయన ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ జీవము కలిగినటువంటిది. అందుచేత అన్నిటికంటే గొప్పది ఏది అంటే ప్రేమ. ప్రభునందు ప్రియులారా, ఆ ప్రేమ నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను ఆదుకుంటాడు. అందుకని శ్రమ పడుతున్నానని చెప్పి ఈ శ్రమలు ఇలాగే దేవుడు నాకు పెట్టాడు అని చెప్పి బాధపడొద్దు. వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఏమండి, కనుక ఇవన్నీ కూడా నీ కలిగినప్పటికీ ఆయనను మాత్రం ఎన్నడు కూడా విడిచిపెట్టుకోకుండా శ్రమ పడటానికి ఇష్టపడు. నీ శ్రమను చూసి నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆగర్ అంటుంది, ఆయనకు ఒక పేరు పెట్టింది ఏమంటే, నువ్వు చూచుచున్న దేవుడు అని చెప్పింది. చూచుచున్న దేవుడు,
నిజంగా ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనందరి శ్రమలను చూసి ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. శ్రమలో నిన్ను విడిచిపెట్టడు. ఏమండి ఆ కీర్తనలో 91వ కీర్తన 14వ వచనములు అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతనిని ఆ శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. సోదరి సహోదరుడా, ఆయన శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించేంతవరకు కూడా శ్రమ పడడానికి ఇష్టపడు. నీ అత్తగారు, నీ మామగారు, నీ భర్తగారు, లేక అన్యులు ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా, బాధపరుస్తున్నారా, లేక వస్త్రాలేక బాధపడుతున్నావా, ఆరోగ్యం లేక బాధపడుతున్నావా, ఎవరైనా హింసిస్తున్నారని బాధపడుతున్నావా, ఎవరైనా హేళన చేస్తున్నారని బాధపడుతున్నావా? కనుక భయపడొద్దు, శ్రమలో నీకు తోడుగా ఉంటాడు దేవుడు యేసుక్రీస్తు వారు. అందుచేత ఆయన వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నాను. అందుచేత శ్రమలు కోరుకుని యేసు ప్రభు వారు మనందరి కొరకు సెలవులో శ్రమలు అనుభవించాడు. ఆయన 3వ దినమున లేచాడు. కనుక ఆ భూమి మీద పడినటువంటి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండి ఆయన వలె మరి శ్రమలను అనుభవించడానికి నీవు కూడా ఇష్టపడి ఉన్నట్లయితే, వాటిని కనుక సంతోషముగాను భరించినట్లయితే, దేవుడు వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి ఆఖరికి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. దేవుని రాజ్యంలో నువ్వు చేరుతావు. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండమని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, యెషయా మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి శ్రమలు అనుభవించావు, హింసను ఉపద్రవాలను అన్నిటిని కూడా భరించావు, మా కొరకు గాయపరచబడ్డావు. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగింది నాయనా. ఇప్పుడు వరకు కూడా మేము స్వస్థత పడుతూ ఉన్నాం తండ్రి. మాకు రక్షణ కలుగజేశావు, ఓర్పును మాకు దయచేశావు. ఈ శ్రమలో పడడానికి మీరు శ్రమలు పడి మాకు మాదిరిని చూపించారు. ఇవి చూసిన మేము మీ నామ నిమిత్తం ఏదన్నా శ్రమ, ఉపద్రవం, హింస, అవమానం, ఆర్థికం, కరువు, బాధలు కలిగిన వాటన్నిటిని కూడా అన్నిటిలో కూడా ఓర్చుకొని నమ్మకంగా నీ కొరకు బ్రతకడానికి మా అందరికీ సహాయం చేయండి. ఎంతమంది వర్తమానం విన్నారో అలా శ్రమలో, బాధలో, కరువులో, ఇబ్బందుల్లో, హింసలో, ఉపద్రవాల్లో ఉన్నటువంటి సోదరి సహోదరులందరికీ ఓదార్పును కలిగించండి. వారిని దర్శించండి. వారితో మీరు మాట్లాడ నీ చిత్తమును బయలుపరచి నీ చిత్తానికి లోపొచ్చుకొని భయం పొందమని ప్రభు యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరి కొరకు మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కనుక మీ అవసరతలు ఏదన్నా ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పక మీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. కనుక మీ అవసరత లేదో నాకు తెలియచెప్పి మరి మీరు ప్రార్థన సహాయం కోరుకునవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. విన్న వాక్యాన్ని మీరు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకొని మీరు ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.